సైంటిస్టుల మాటల ప్రకారం బయట ఉన్న వ్యక్తి కన్నా జైల్లో ఉన్న ఖైదీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. తన మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పిన ఈ విషయాల గురించి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఈ వీడియో. కేవలం స్పూన్స్ అండ్ ఫోక్స్తోనే ఒక సొరంగం తవ్వి ప్రిజనర్స్ తప్పించుకున్న సంఘటన 1944లో జరిగింది. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం 24th March 1944న చరిత్రలో మిగిలిపోయే ఒక సంఘటన జరిగింది. అదే ద మాస్ ఎస్కేప్ ఆఫ్ ఎలైడ్ ప్రిజనర్స్ ఫ్రమ్ జర్మన్ క్యాంప్. అంటే యుద్ధంలో బందీలైన శత్రుదేశాల సోల్జర్స్ జర్మన్ ప్రిజన్ క్యాంప్ నుంచి తప్పించుకున్నారు. ఇలా చేసిన ప్రయత్నమే ద గ్రేట్ ఎస్కేప్. స్టెలాగ్ లిఫ్ 3 అనే ప్రిజనర్స్ ఆఫ్ వార్ క్యాంప్ నాజీడ్ ఆక్యుపైడ్ పోలాండ్లో 100 మైల్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ బెర్లిన్లో ఉంది. ఆ క్యాంప్లో కొన్ని వేల మంది ఎలైట్ పైలట్స్ అండ్ క్రూ సిబ్బంది బందీలుగా ఉన్నారు. ఆ క్యాంప్ ఒక లూజ్ సాయిల్ మీద నిర్మించారు అండ్ ఆ క్యాంప్ చుట్టుపక్కల సిస్మోగ్రాఫ్ మైక్రోఫోన్స్ని అమర్చారు. దీనివల్ల ఆ క్యాంప్ చుట్టూ ఉన్న భూమిలో ఏ చిన్న వైబ్రేషన్ అయినా గుర్తించవచ్చు. క్యాంప్ చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్స్, 100కు పైగా గార్డ్స్ ఉండేవారు. ఇంత కట్టుదిట్టమైన క్యాంప్లో కూడా ఒక పర్ఫెక్ట్ ఎస్కేప్ని ప్లాన్ చేశాడు ఆర్ఏఎఫ్ స్క్వాడ్రన్ లీడర్ రాజర్ బుషెల్. తన ప్లాన్లో భాగంగా 3 టనల్స్ అంటే 3 సొరంగాల్ని నిర్మించాలి. వాటి పేర్లు టామ్, డిక్ అండ్ హ్యారీ. అందులో ఖచ్చితంగా ఒకటైనా సక్సెస్ అవుతుందని నమ్మాడు. నిజానికి రాజర్ బుషెల్ డీడేలో గాయపడి జర్మన్స్ చేతికి చిక్కి జైలుకు వెళ్ళాడు. అక్కడ 2 సార్లు తప్పించుకునే క్రమంలో దొరికిపోయాడు. సో అతన్ని హై సెక్యూరిటీ ఉన్న స్టెలాగ్ లిఫ్ 3కి తరలించారు. సో జైలుకి వచ్చిన తర్వాత ఒక 200 మందితో కూడిన ఒక మాస్ ఎస్కేప్ని ప్లాన్ చేశాడు. తను చెప్పిన ఈ ఒక్క మాట చాలామందికి ప్రోత్సాహాన్ని అందించింది. అదేంటంటే 3 బ్లడీ డీప్, 3 లాంగ్ టనల్స్ విల్ బి డగ్, టామ్, డిక్ అండ్ హ్యారీ, 1 విల్ డెఫినెట్లీ సక్సీడ్. ఈ ఒక్క మాట చాలామందికి ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ప్లాన్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ విషయం రోజర్ అందరికీ చెప్పాడు. అదే సీక్రసీ. పొరపాటున అక్కడ ఎస్కేప్ అయ్యే ప్రిజనర్స్ నోటి నుంచి టనల్ అంటే సొరంగం అని రాకూడదు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ ప్లాన్ తెలిసిపోయే ప్రమాదం ఉంది. పని మొదలైంది. ముందుగా టామ్ అదే టనల్ నెంబర్ 1ని తవ్వడం స్టార్ట్ చేశారు. కానీ అది సరిగ్గా గార్డ్స్ ఉండే టవర్ కిందికి రావడంతో టనల్ నెంబర్ 1ని ఆపేశారు. టనల్ నెంబర్ 2 డిక్ని తవ్వడం స్టార్ట్ చేశారు. కానీ అది క్యాంప్ ఎక్స్పాన్షన్లో ఉన్న వైపు రావడంతో దాన్ని కూడా ఆపేశారు. టనల్ నెంబర్ 3 హ్యారీని 1 సంవత్సరం పొడుగున తవ్వారు. దాదాపు 30 అడుగులు లోతు, 336 అడుగులు వెడల్పుతో సిస్మిక్ మైక్రోఫోన్స్కి అందకుండా తవ్వారు. ఆ సొరంగం కొలాప్స్ అవ్వకుండా ఉండటానికి ప్రిజనర్స్ బెడ్స్లో ఉన్న 4000 వుడెన్ బోర్డ్స్ని యూజ్ చేశారు. వెలుతురు కోసం ల్యాంతర్ని, త్వరగా కదలడానికి ఆ టనల్ లోపల రోప్ ఆపరేటెడ్ ట్రాలీని అమర్చారు. ఆ టనల్ కన్స్ట్రక్షన్ టైంలో దాదాపు 100 టన్ల ఇసుక వచ్చింది. వాటిని ప్రిజనర్స్ వాళ్ళ పాకెట్స్ అండ్ సాక్సెస్లో నింపుకొని క్యాంప్ బయట ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా వాటిని నేల మీద పడేసేవారు. 1290 నైఫ్స్, 478 స్పూన్స్, 582 ఫోక్స్ అండ్ 1400 మిల్క్ పౌడర్ క్యాన్స్ని తవ్వడానికి వినియోగించారు. టనల్ పూర్తయిన తర్వాత ఒక మూన్లెస్ నైట్ అంటే వెలుతురు లేని రాత్రి కోసం వెయిట్ చేశారు. సరిగ్గా 24th March 1944న ఆ రాత్రి రానే వచ్చింది. ప్రిజనర్స్ 3 గ్రూపులుగా డివైడ్ అయ్యారు. వాళ్ళంతా సివిలియన్ డ్రెస్సెస్ని వేసుకున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఫేక్ ఐడి పేపర్స్, వర్క్ పర్మిట్స్, కొంత రేషన్ అండ్ బయట దారి తెలుసుకోవడానికి హోమ్మేడ్ కంపాస్ ఉన్నాయి. రాత్రి 8:40కు మొదటి ప్రిజనర్ టనల్లో నుంచి తప్పించుకోవడానికి వెళ్ళాడు. బయట మంచు కురుస్తుండడంతో టనల్లో కూడా గెడ్డ కట్టించే చలి మొదలైంది. సొరంగానికి అవతల వైపు బయటికి వచ్చిన మొదటి ప్రిజనర్కి ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే ఫెన్స్కి కొద్ది దూరంలోనే వాళ్ళు బయటికి వచ్చే హ్యాచ్ ఉంది. సో ఎస్కేప్ని పోస్ట్పోన్ చేయలేక తప్పించుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళు తప్పించుకునే వేగం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎంతంటే ప్రతి 6 నిమిషాలకు ఒక వ్యక్తి తప్పించుకునే విధంగా ఉంది. ఇలా అయితే గంటకి కేవలం 10 మంది మాత్రమే తప్పించుకోగలరు. తెల్లవారుజామున 5 గంటలకి 76 మంది తప్పించుకున్నారు. సరిగ్గా 77వ ప్రిజనర్ తప్పించుకునే క్రమంలో అక్కడున్న సెంట్రీ చూసి క్యాంప్ అలార్మ్ బెల్ కొట్టాడు. తప్పించుకున్న వారి గురించి మాస్ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. తప్పించుకున్న 76 మందిలో 73 మందిని పట్టుకున్నారు. మిగిలిన 3 వాళ్ళ స్వదేశానికి పారిపోయారు. ఆ 73 మందిని చట్టానికి వ్యతిరేకంగా కాల్చి చంపేశారు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945లో ఈ ప్రయత్నంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా ఒక మెమోరియల్ని ఆ క్యాంప్లో ఏర్పాటు చేశారు.
ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ కొత్త టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియోపై కామెంట్స్ని కింద తెలియజేయండి అండ్ మా ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.